వారికి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న అనుభవంతో తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లే కాకుండా ఏకంగా ఆటోలు, లారీలను సైతం క్షణాల్లో మాయం చేసి విడి భాగాలుగా మార్చి ఆనవాళ్లు సైతం లేకుండా చేయడంలో వారు సిద్ధహస్తులు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఈ గరాన దొంగల ముఠ సుల్తానాబాద్కు చెందిన మాదరవేణి కుమార్ లారీని దొంగలించి నిజామాబాద్కు తరలించారు. ఈ అంతర్జిల్లా వాహన దొంగల ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించి నగదు రివార్డు అందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు ఐదుగురు అంతర్జిల్లా వాహన దొంగలను అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ లారీల దొంగతనాలకు పాల్పడుతున్న ఘరణ దొంగల ముఠా అరెస్టు వివరాలను వెల్లడించారు. సిపి చెప్పిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మాదరవేణి కుమార్ తన లారీని ఈ నెల 18న సుల్తానాబాద్ చెరువు రోడ్లో గల తన ఇంటి ముందు పార్క్ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన లారీ మరుసటి రోజు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికిన లారీ ఆచూకీ కనిపించలేదు. దీంతో తన లారీ దొంగతనానికి గురైందని భావించి సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్లతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పటిష్టమైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానంతో లారీ దొంగతనం జరిగిన తర్వాత కరీంనగర్ శివార్లో అనుమానాస్పదంగా ఆటోలో తిరుగుతున్న ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో నిజామాబాద్ వెళ్లి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సిపి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితులు ఏ1 షేక్ అమీర్, ఏ2 ఎండి సబీర్, ఏ3 షేక్ సోహాల్, ఏ6 షేక్ హైమెద్, ఏ7 షేక్ తన్వీర్ పట్టుబడగా ఏ4 షేక్ ఫైజర్ కరీం, ఏ5 సయ్యద్ అహ్మద్ పరారీలో ఉన్నట్టు సిపి తెలిపారు. నిందితులందరూ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారని సిపి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నిందితులు ఆటోమొబైల్ ఫీల్డ్లో వారికున్న అనుభవంతో నిర్మానుష్యమైన ప్రదేశంలో పార్క్ చేసి ఉంచిన లారీలను దొంగతనం చేసి గంటల్లో దాని రూపురేఖలు మార్చి విడిభాగాలు చేసి ఆనవాళ్లు సైతం లేకుండా చేయడంలో సిద్ధహస్తులని అన్నారు. తమ పోలీస్ సిబ్బంది వెళ్లేసరికి లారీలో సగ భాగాలు విడదీయడం జరిగిందన్నారు. మరికొంత ఆలస్యమై ఉంటే లారీ ఆనవాళ్లు ఉండేవి కాదన్నారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సుల్తానాబాద్ పోలీసులను సిపి అభినందించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ఎస్ఐలు ఉపేందర్రావు, అశోక్ రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతిరావు, నవ్యశ్రీ, పోలీస్ కానిస్టేబుళ్లు సుధాకర్, అనితులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ మీడియా సమావేశంలో డిసిపి రవీందర్, ఏసీపీ సారంగపాణి, పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, పెద్దపల్లి ఎస్ఐలు కె రాజేష్, రాజవర్ధన్, సహదేవ్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి వెంటనే ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లారీని పట్టుకోవడానికి. అయితే వెంటనే ఆ లారీ దొంగతనం జరిగిన రూట్స్ అన్నీ ఇప్పుడు తెలుసుకుంటాం, చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. మా టీమ్స్ వెళ్ళి చివరికి అటు ఆ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ నేరస్తులంతా నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు. అయితే మా టీము వెళ్ళేసరికి మొత్తం అక్కడ జక్రాన్పల్లిలో ఒక యార్డ్లో ఒక గోడౌన్లో ఈ లారీని పట్టుకోవడం జరిగింది. పట్టుకునే సమయానికే అట్టి లారీని ఆల్మోస్ట్ దాదాపు సగ భాగాలు విఫదీయడం జరిగింది. వెంటనే మా సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ వాళ్ళ టీం అంతా వెళ్ళి ఆ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అయితే ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళంతా ఇది ఈ లారీని దొంగతనం చేసి దాన్ని స్క్రాప్గా చేసి అమ్ముకోవడం కొరకు ఈ దొంగతనం చేయడం జరిగింది. అయితే గతంలో ఇట్లాంటి కేసులు జరిగినాయి. అయితే ఈ స్క్రాప్ దొంగలంతా ఎక్కువగా నాందేడు, మహారాష్ట్ర,
కర్ణాటక గుల్బర్గా ఆ ఏరియాలో జరిగేది వ్యాపారం ఇట్లాంటి వాహనాలను దొంగతనం ఎత్తుకెళ్లి స్క్రాప్ గా చేసి అమ్మడం అనేది అక్కడ గతంలో అక్కడ ఆ రాష్ట్రాల్లో జరిగినాయి అయితే మాకు తెలిసిన వరకు ఇప్పుడు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ టైం ఈ ఇట్లాంటి ఈ సంఘటన జరిగింది అయితే వెంటనే మేము వెళ్లి వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఆ లారీ పూర్తిగా ఇంకా దాన్ని విపక ముందే దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా కొంచెం లేట్ అయితే మొత్తం లారీ మొత్తం మాయమైపోయేది ఇప్పటికే విపిన విభాగాలు కూడా ఒక లారీలో పెట్టుకొని తీసుకెళ్ళడానికి రెడీగా ఉండే ఈ లారీ మెటీరియల్ ఇంకా నేరస్తులంతా దొరికారు అయితే ఇట్టి నేరంలో మొత్తం టోటల్ 7 మంది పాల్గొన్నారు అందరూ నిజామాబాద్కి చెందిన వాళ్ళే వీళ్ళు అయితే ఇందులో ఒక అతను గతంలో ఈ సబేర్ అనే అతను ఇంతకుముందు ఈ ఏరియాలో లారీ డ్రైవర్గా పనిచేశాడు కరీంనగర్ ఇక్కడ అందుకే అతనికి ఈ ఏరియా తెలుసు అతను ఇంకా మిగిలిన నేరస్తులు ఈ అమీర్ వీళ్ళంతా కలిసి వచ్చి ఇక్కడ చూస్తూ ఎక్కడైనా లారీలు ఉన్నాయని చూస్తూ వస్తుంటే సుల్తానాబాద్ దగ్గర రోడ్డు మీదనే పార్క్ చేసిన వాహనం కనబడింది కనబడగానే ఆ వాహనం తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ జక్రాన్పల్లిలో అక్కడ ఉన్న ఈ స్క్రాప్ షాప్ వాళ్లకు వీళ్ళు వాళ్ళ సహకారంతో దాన్ని ఇచ్చి అమ్మాలనేది ప్లాను ఈరోజు మొత్తం ఈ 7 మంది నేరస్తుల్లో 5 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ఇద్దరు నేరస్తులు ఇంకా పరారీలో ఉన్నారు ఈ స్క్రాప్ కూడా విప్పేసిన స్క్రాప్ ప్లస్ విప్పని లారీ ఇంకోటి ఈ నేరానికి ఉపయోగించిన ఆటో ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ అరెస్ట్ చేశాం ఈ 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇట్టి కేసులో ముఖ్యంగా ఇంత త్వరగా అంటే 21వ తేదీ నాడు జరిగింది 25వ తేదీ నాడు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇంత త్వరగా పట్టుకోవడంలో మా పోలీస్ అధికారులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేశారు ముఖ్యంగా మా పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఏసీపీ పాణి సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేన్ సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ ఇంకా క్రైమ్ టీం మొత్తం 6 టీంలు అందరూ చాలా వేగంగా ఎంతో శ్రమించి నిజామాబాద్కి వెళ్ళి అక్కడ మొత్తం పరిశీలించి సీసీ కెమెరాలు కావచ్చు ఇంకా అన్ని విధాలుగా విచారణ చేసి త్వరగా పట్టుకున్నారు వారందరికీ నా అభినందనలు ఇందులో చురుకుగా పాల్గొన్న మా పోలీస్ అధికారులు కూడా మా అందరికీ రివార్డ్ ఇవ్వడం